ప్రైస్తులా, మన రక్షకుడును పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. ప్రియ స్నేహితులారా, దేవుని యందు భయభక్తులు కలిగి అనుదినము తప్పక ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి సేవిస్తూ ఉంటారో అలాంటి వారు దేవుడు చేసే అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను చూడగలరు. దానియేలు గారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో, దేవుణ్ణి ప్రార్థిస్తున్న సమయంలో రాజాజ్ఞను కూడా లెక్క చేయక, తన ప్రాణాలను సైతం లెక్క చేయక దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. దానికి శిక్షగా సింహాల గుహల్లో వేసినప్పుడు దానియేలు గారి ప్రార్థనను విన్న దేవాది దేవుడు సింహముల నోలను మూయించాడు, ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. అద్భుత రీతిగా దానియేలును దేవుడు రక్షించాడు. నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించాడని, ఏ రాజైతే అతని సింహాల గృహంలో వేశాడో ఆ రాజు ద్వారానే దేవుడు ఈ మాటలను పలికించాడు. అవునండి, నీవు మనుషుల చేత నిందించబడుతున్నావేమో, మనుషులు నిన్ను బాధిస్తున్నారేమో, ఎవరి చేత నీవు హింస పొందుతూ ఉన్నారేమో, అయితే వారి యొక్క మాట ద్వారానే దేవుడు నిన్ను దీవిస్తాడు, వారి యొక్క నోటి నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అవునండి, ఈ క్షణాన మనము మోకరించి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఎవరైతే నీకు శిక్ష వేయాలని, నిన్ను బాధించాలని, నిన్ను హింసించాలని, నీవు బాగా బ్రతుకుతుంటే నీవు నాశనమైపోవాలని ఆశిస్తూ ఉన్నారో వారి నోటి నుండే నీవు బాగుండాలి, దేవుడు నిన్ను దీవిస్తాడు అనే మాటలను పలికిస్తానని ఈరోజు దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానము మన యొక్క జీవితంలో నెరవేరాలని ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రియ రక్షకుడా, నీ నామానికి వేలాది వందనములు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. అవును తండ్రి, దానియేలు గారి యొక్క విశ్వాసాన్ని బట్టి మీరు ఎలాగైతే అతన్ని రక్షించారో, కాపాడారో, మా యొక్క జీవితానికి విశ్వాసాన్ని దయచేయండి, మా యొక్క జీవితంలో ప్రార్థనను దయచేయండి. అయ్యా, నీ యందు విశ్వాసము కలిగి భయము భక్తి కలిగి నడుచుకునే మంచి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయగలిగిన దేవుడిని ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకొన్నో కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా దేవా, వారి యొక్క సమస్యల నుండి వారిని దూరము చేయండి, మంచి నీ వెలుగులోనికి వారిని నడిపించగలిగిన దేవుడు అని ప్రభువుని యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.